ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుత్వికా కుకింగ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనము రుత్వికా కుకింగ్ ఛానల్లో పిల్లలకి ఎంతో హెల్దీ అండ్ బ్లడ్ యూరిన్ అంతా మనకు వచ్చే బలానికి చేకూర్చే జ్యూస్ చేయబోతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మీరైతే వాచ్ చేయండి. ఓకే, నేను ఈరోజు చేయబోయే ఐటెం వచ్చి బీట్రూట్ జ్యూస్ అనమాట. ఓకేనా, ఇదైతే పిల్లలకి రక్తం లేని వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఒక అనారోగ్యం వస్తూ ఉంటుంది అనమాట. ఈ చలికాలంలో ఎక్కువగా సిక్ అవుతూ ఉంటారనమాట పిల్లలు. అందుకోసమని జ్యూస్ చేస్తున్నాను అనమాట. ఇందుకు కావాల్సిన పదార్థాలు బీట్రూట్ షుగర్ పాలు అంతే అనమాట. అంటే సింపుల్. ఓకే, ముందుగా మనం ఈ బీట్రూట్ని సన్నగా తరి పెట్టేసుకున్నాను చెక్కు తీసేసి. తర్వాత షుగర్ మనకు కావాల్సినంత షుగర్ తీసుకుంటున్నాను. తర్వాత కాగబెట్టి పాలు కాచి చల్లర్చాను అనమాట. ఓకే, ప్రిపేరింగ్ అవగానే ముందుగా ఈ బీట్రూట్ ముక్కలన్నీ వేసేసుకున్నాను మిక్సీ జార్లో. ఓకే, చూస్తున్నారు కదా, ఇది మిక్సీ జార్ ఇలా ఉంటుంది అనమాట. జ్యూస్ అంతా ఇటు సైడ్ వస్తుంది, తర్వాత పిప్పి మాత్రం అందులో ఉండిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడైతే ఈ బీట్రూట్ ముక్కలు వేసేసుకుంటున్నాను ఇందులో చూడండి. ఓకే, బీట్రూట్ ముక్కలన్నీ వేసేసుకున్నాం కదా, చూడండి సైడ్లోకి ఏం పండకుండా వేసుకుంటున్నాను. ఇప్పుడు దీనికి షుగర్ వేసుకుంటున్నాను. ఒక 2 3 4 5 స్పూన్స్ వేసుకున్నాను షుగర్. ఇప్పుడు ఒక కప్పు పాలు వేసుకుంటున్నాను అనమాట. ఈ జ్యూస్ మునిగేంత వరకు వేసుకుంటున్నాను అనమాట, చూడండి. ఓకే, కంప్లీట్ అయిపోయింది కదా, చాలు అనమాట. మునిగిపోయింది కదా, ఇంతవరకు చాలు అనమాట. ఇప్పుడు మిక్సీ గ్రైండ్ చేసుకుందాం. ఓకే ఓకే, మిక్సీ పట్టేశాను. ఇప్పుడైతే జ్యూస్ ఓకే జ్యూస్ జార్లో వేసుకుందాం, గ్లాస్లో వేసుకుందాం. ఓకే, చూసారా ఎంత పింక్గా వచ్చిందో, కలర్ అనిపిస్తుంది కదా మీకు. ఓకే, జ్యూస్ రెడీ. చూసారా ఎంతో టేస్టీ టేస్టీ, తర్వాత హెల్తీ అయిన బీట్రూట్ జ్యూస్ అనమాట. ఓకే, మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.